Hello, mothers and kids. Welcome to Mom and Simba channel. ఇవాళ నేను ఒక మంచి బుక్తో మీ ముందుకు వచ్చానండి. ఇది ముఖ్యంగా ఏంటి అంటే చిన్న పిల్లలు 1 to 2 ఇయర్స్ పిల్లలు మీ కనుక ఉంటే వాళ్ళకి ఉపయోగపడే ఒక మంచి బుక్తో మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే అంత చిన్న పిల్లల్ని మనం ప్రీ స్కూల్స్లో వేసి వాళ్ళని అక్కడికి పంపించి అదంతా కాకుండా మదర్స్ చక్కగా ఇంట్లోనే కూర్చొని పిల్లలకి అప్పుడప్పుడు అడపదడప కాస్త నేర్పించుకోవడానికి ఒక మంచి యూస్ఫుల్ బుక్తో మీ ముందుకు వచ్చాను. అదే అండి ఆల్ ఇన్ వన్ బోర్డ్ బుక్. దీన్ని నేను మీషో నుంచి తెప్పించుకున్నాను. ఈ బుక్ అయితే చాలా బాగుంది. దీంట్లో ఏంటి అంటే చాలా బాగా ఉంది. ఇది మీ పిల్లలకు నేర్పించుకోవడానికి అన్ని రకాలుగా ఉన్నాయి. దీంట్లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ A to Z విత్ మంచి ఇమేజెస్తో ఉన్నాయి. ఈ ఇమేజెస్ కూడా ఎంత కలర్ఫుల్గా క్యాచీగా ఉన్నాయి. పిల్లలు చూడగానే అట్రాక్ట్ అయిపోయి ఇదేంటి అని చూస్తున్నారు. నా పాప అయితే ఎంత చక్కగా కూర్చుని బుక్ ముందు కూర్చొని చదువుకుంటుందో నేను చెప్తా ఉంటే ఇమేజెస్. నా పాప ఇప్పుడు ఇంకో 1 వీక్ అయితే 2 ఇయర్స్ పడుతుంది. సో పాప సింబా మీ అందరికీ తెలుసు కదా, తను కూర్చోబెట్టి నానాదా చదువుకుందాము అనగానే వచ్చి ఎంత కాన్సన్ట్రేషన్తో వింటుంది అంటే 1.5 ఇయర్ నుంచే తను A to Z, A for Apple నుంచి Z for Zebra వరకు అన్నీ చెప్పేస్తుంది. రీజన్ ఈ బుక్. దీంతోపాటు ఇంకా కొన్ని బుక్స్ తెప్పించుకున్నాను నేను, అవి కూడా మీతో నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. సో ఈ బుక్ విషయానికి వస్తే దీంట్లో ఆల్ఫాబెట్స్ A to Z విత్ అట్రాక్టివ్ ఇమేజెస్ ఉన్నాయి. చూడండి ఎంత కలర్ఫుల్ ఇమేజెస్ అంటే క్యాచీగా ఉన్నాయి పిల్లలకి, చాలా బాగుంది. నెక్స్ట్ నంబర్స్ ఇచ్చారు, 1 to 10 నంబర్స్. నా పాప అయితే ఇప్పుడే 1 to 20 వరకు నేను వేరే బుక్స్లో చూపించి నేర్పించేశాను, 1 to 20 గబగబా చెప్పేస్తుంది. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి హిందీ వర్ణమాల కూడా ఉంది. ఆసే అనార్ నుంచి మొత్తం హిందీ వర్ణమాల మొత్తం విత్ ఇమేజెస్ చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. హిందీ కూడా నేర్పించుకోవచ్చు. నేను ఇప్పుడే సింబాకి హిందీ ఏం స్టార్ట్ చేయలేదు, మెయిన్గా ఇంగ్లీషు నంబర్స్ షేప్స్ ఇట్లాంటివి నేర్పిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ ఎంత ఇమేజెస్ కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉన్నాయి, ఈజీగా గుర్తుపెట్టేస్తుంది సింబా ఏది అంటే. ఆల్మోస్ట్ ఈ ఫ్రూట్స్లో అన్నీ చెప్పేస్తుంది, వెజిటబుల్స్లో ఆల్మోస్ట్ 90% చెప్పేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ ఇచ్చారు, బర్డ్స్ ఇచ్చారు. సో నేను ఇంకా ఫ్లవర్స్ ఏం నేర్పించలేదు సింబాకి, బర్డ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇంకా యానిమల్స్ విషయానికి వస్తే డొమెస్టిక్ యానిమల్స్ వైల్డ్ యానిమల్స్ అని చెప్పేసి 2 రకాలుగా ఇచ్చారు. సో ఇవి ఈ బుక్ అన్నమాట. నెక్స్ట్ బుక్ ఎండింగ్లో బాడీ పార్ట్స్ అని ఇచ్చారు. సో ఇది చూపించి మీ పిల్లలకి బాడీ పార్ట్స్ కూడా నేర్పించేసేయచ్చు. సో ఇదండి ఆల్ ఇన్ వన్ బుక్. ఎంత బాగుంది అంటే ఈ బుక్ కనుక మీరు తెప్పించుకున్నారు అంటే మీ పిల్లలకి హ్యాపీగా ఇంట్లోనే కూర్చోబెట్టుకొని 2 ఇయర్స్ లోపలనే మీరు అన్నీ నేర్పించేసుకోవచ్చు. చాలా బాగుందండి. మీషో నుంచి తెప్పించుకున్నాను, లింక్ కూడా నేను షేర్ చేస్తాను. సో చూడండి నేను నేర్పించాను కదా అని చెప్తున్నాను కదా, సింబాని ఈ అడుగుతూ ఒక వీడియో చేస్తాను, అది చూడండి. దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది పిల్లలు ఎంత చక్కగా ఈ బుక్లో అట్రాక్ట్ అయ్యి నేర్చుకుంటారో మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియో అయితే నేను మదర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను, అవునా కదా చెప్పండి మీరే కామెంట్స్లో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా నేను చాలా బుక్స్ మీతో షేర్ చేసుకుంటాను సింబాకి నేను నేర్పించే బేసిక్ బుక్స్. సో అవి కూడా చూడండి, మీకు నచ్చితే గనక ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.